ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యపేట ఎమ్మెల్యేకి నిరసన సెగ, రాజీనామా చేయాలంటూ దళితుని నినాదాలు. కేంద్ర ప్రభుత్వ తీరుపై జనగామలో కరపత్రాలు విడుదల. దేశం కార్పొరేట్లకు చుట్టంగా మారుతోందంటూ ఆగ్రహం. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. ఫ్రిడ్జులు ఏసీలు కాలిపోతున్నాయంటూ కాలనీ వాసులు. ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్న తడి పొడి చెత్త, అధికారులు స్పందించాలంటున్న ప్రజలు. కరీంనగర్ లో ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు. హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ వేయర్ వై సునీల్ రావు. తాండూరులో ఘనంగా బోనాలు. ప్రత్యేక పూజలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పిటల్ నాయక్. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి. కర్నూలు జిల్లా ఆదోనిలో అమానీయ ఘటన, రోడ్డు మధ్యలోనే ఇద్దరికి జన్మనిచ్చిన గర్భిణి. సూర్యపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు నిరసన సెగ తగిలింది. బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ కోదాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజీనామా చేయడం ద్వారా తాము దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతామని ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలకు సంఘీభావంగా బీజేపీ నేతలు ర్యాలీ చేశారు. ర్యాలీని అడ్డుకున్న కోదాడ పట్టణ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనగామ జిల్లాలో పలు సంఘాలు కరపత్రాలను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపత్తి రాజులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వదేశీ కార్పొరేట్ శక్తులు అనుకూల విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ 7 ఏళ్ల కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలు వేగంగా చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తోందని విమర్శించారు. బొగ్గు, రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, ఓడ రేవులు, స్టీల్ ప్లాంట్లు, ఇలా అన్ని రంగాల్ని కార్పొరేట్ అధిపతులకు అప్పచెప్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కులాల వారీగా విభజిస్తూ కులాలను అనగారిన వర్గాలకు ఒక తీరుగా, అగ్రవర్ణాలకు ఒక తీరుగా అనే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ నిరసిస్తూ అదే విధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, భారతదేశ ప్రజలకు రక్షణగా ఉండాలని, 12 కోట్ల కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ ఈరోజు ప్రజా సంఘాలు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అలాగే జనగామ జిల్లాలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశాన్ని కాపాడుకుందాం. అసలే కరోనా లాక్డౌన్ పని లేదు. ఇలాంటి కష్టాల్లో ప్రజలకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు హై వోల్టేజ్ తో పేలిపోయాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరిలోని 9వ వార్డు ఎల్బీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. హై వోల్టేజ్ కారణంగా సుమారు 30 నుంచి 40 టీవీలు, ఫ్రిడ్జు లాంటి గృహోపకరణ వస్తువులు పేలిపోయాయి. కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే తమ ఆస్తి నష్టానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధిత ప్రజలు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఈ సమస్య పునరావృతం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Yeah.
గ్రామంలోని చెత్తను డంపు యార్డ్ తరలించే లక్ష్యం కేవలం ఆశగానే మిగిలిపోయింది. వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారీతో గ్రామ పంచాయతీ ఆదాయంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని ప్రభుత్వ లక్ష్యం ప్రజల్లోకి చేరడం లేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వం తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలనే లక్ష్యంగా డంపు యార్డ్ల నిర్మాణం చేపట్టింది. కానీ ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజల నుండి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా స్వీకరించలేకపోతున్నారు. ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇచ్చే విధంగా అవగాహన కల్పించాలనే అవసరం ఎంతైనా ఉంది. తడి చెత్త పొడి చెత్త ఒకే చోట ఇవ్వడంతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నిర్వహణ భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా వచ్చే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎన్నో రోజులు చెప్పబట్టి ఒక దగ్గరనే ఇస్తున్నారు, తడి పొడి ఒక దగ్గరనే ఇస్తున్నారు. మాకు ఇబ్బంది అవుతుంది, డంపియాల కాడ ఏరాలంటే మనుషులు లేరు ఎక్కువ, మాకు టైం ఎక్కువ తీసుకుంటుంది, మాకు పని ఎక్కువ జరుగుతలేదు. తడి పొడి అలాగ ఇయ్యాలి, ఎన్నో రోజులు చెప్పబట్టి మీకు తడి వల్ల రైతులకు విషయాలలో ఏమి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని రాసుకొని దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వానికి నివేదించి ఆ పరిష్కార దిశగా చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రావడం జరిగింది. ఈ మన ముఖ్యంగా తెలిసిన సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయి మనం చెప్తే అవి రాసుకుంటారు. అట్లనే మీలో ఉన్న కోరికలు కూడా ఇంకేం కావాలి ఏంటి అని కూడా చెప్తే మేడం గారు వాడల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అంటే మనం గవర్నమెంట్ ఇచ్చే పథకాలు చేరుతున్నాయా లేదా, విలేజ్లలో రెండు గ్లాసుల పద్ధతి ఉందా, కుల వివక్షత ఉందా, అట్లాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. మీ గ్రామం లోపల ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారా? కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వైఎస్ సునీల్ రావు హాజరై ఆటో కార్మికుల జెండాని ఆవిష్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్ల దినోత్సవ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కరీంనగర్లో నీతి నిజాయితీతో మంచి విలువలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు అన్ని విధాలా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఏ ఆపద వచ్చినా ముందుండి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు 100 కోట్లతో ఆటో కార్పొరేషన్ ఆటో కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరానని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ బోనాలు జరిగాయి. బోనాల సందర్భంగా తాండూర్ కాళికదేవి గుడిలో ప్రజలందరూ పూజలు చేశారు. సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ బోనాల వేడుకలు తెలంగాణ సంస్కృతికి పత్రికగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సంస్కృతిని పరిరక్షించుకోవడంలో ప్రభుత్వం శ్రమిస్తోందని అన్నారు. ప్రజలకు బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మండలం హత్తి వెలగల కొండలో అమ్మాయి శవం లభ్యమైంది. దొరికిన మృతదేహం పూర్తిగా కుళ్ళుకోవడంతో కుక్కలు పీక్కు తింటున్నాయి. హత్యాచారం చేశారా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో అతి పురాతన ఆలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రసిద్ధి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం అర్చకుల చొరవతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భక్తుల సహాయ సహకారాలతో ఆలయానికి నూతనంగా రంగులు వేయించారు. ఆర్థిక సహాయం చేసిన భక్తులందరికీ ఆలయ అర్చకులు ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అమానీయ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కవల పిల్లలను ప్రసవించింది ఓ మహిళ. కౌతాల మండలం రౌడిరి గ్రామానికి చెందిన కవిత అనే మహిళ పని నిమిత్తం ఆదోని నుండి తన గ్రామానికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఎస్వి గ్రామం సమీపంలో మాధవరం రోడ్లో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీనితో రోడ్డు పక్కన పన్నెండు ఇద్దరు మగ శిశువులను ప్రసవించింది. కుటుంబ సభ్యులు స్థానికులు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. చెప్పనా డెలివరీ అయింది? నిన్న సాయంత్రం. నిన్న సాయంత్రం ఎక్కడ డెలివరీ అయింది? అంటే ఎట్లా మీకు డెలివరీ డేట్ డేట్ చెప్పలేరు? కన్ఫర్మ్ ఎనిమిది రోజులు చెప్పినారు. మరి అకస్మాత్తుగా రోడ్డు పక్కన డెలివరీ అయింది కదా దీనికి? అదే రోడ్డు పక్కన. మీకు తెలీదా ముందుగానే తీసుకురావాలి? అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చినావా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సింగరేణి సంస్థ ప్లానింగ్ అండ్ ఎస్టేట్ డైరెక్టర్ బలరాం, డైరెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సింగరేణి ఆసుపత్రిని జిల్లా కోవిడ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడారు. ఆక్సిజన్ ప్లాంట్ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం జరిగిందని, ఒక్కొక్క ప్లాంట్ 90 మందికి ఆక్సిజన్ అందించవచ్చని చెప్పారు. ఇది గొప్ప శుభపరిణామని కోరారు. కోవిడ్ సమయంలో ఎంతో సేవలు అందించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, అలాగే కార్మిక కుటుంబాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మనము కోవిడ్ 1 కోవిడ్ 2లో విపత్కర పరిస్థితులను చూసాము. ఇక్కడ కూడా మనకు గవర్నమెంట్ మన బెల్లంపల్లి హాస్పిటల్ని తీసుకొని ప్రతిరోజు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్, మన ఏరియా జనరల్ మేనేజరు ఎప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేశారు. మేము కూడా చాలాసార్లు విజిట్ చేశాము. ప్లస్ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొదవ లేకుండా చూసాము. కానీ మనం చూసాము భారత సింగరేణి యాజమాన్యం కార్మికుల్ని, కార్మిక కుటుంబ సభ్యుల్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ని అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టైఅప్ పెట్టుకొని అక్కడికి రిఫర్ చేసి చాలా వరకు కాపాడటం జరిగింది. ఆ సందర్భంలో ఆక్సిజన్ అందక సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది చనిపోయారు. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం టు అమలాపురం వెళ్లే మెయిన్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పాడైంది. పెద్ద గుంటలు పడటంతో ద్విచక్ర వాహనదారులతో పాటు అటుగా వెళ్లే ఇతర వాహనాలకు సమస్యగా మారింది. గుంతలో పడి ప్రమాదానికి గురవ్వడంతో సర్పంచ్ నాగభత్తుల శాంతకుమారి సుబ్బారావు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో సొంత ఖర్చులతో ఆ ప్రాంతాన్ని పూడ్చి మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు కళ్ళు తెరిచి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సట్ బాగలేదండి తమ్ముడు గారు, సట్ బాగలేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.